ఫ్రెండ్స్, మనం మాడ్యులర్ కిచెన్లో టాల్ యూనిట్స్ యూసేజ్ గురించి ఆల్రెడీ కొన్ని టాల్ యూనిట్స్ గురించి లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా, మరి ఇంకొన్ని మోడల్స్ గురించి ఈ వీడియోలో చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నాలుగో మోడల్ని మనం తెలుసుకోబోతున్నాం. నాలుగో మోడల్, ఈ ఫోర్త్ మోడల్ ఏంటంటే టచ్ సెన్సార్ ఓపెనబుల్ టాల్ యూనిట్. టచ్ సెన్సార్ ఓపెనబుల్ టాల్ యూనిట్. సో ఇప్పుడు చూడండి, జస్ట్ ఇలా డోర్ ఓపెన్ చేసి దీన్ని మనం ఇక్కడ జస్ట్ ప్రెస్ చేసినట్టే ఆటోమేటిక్గా అదే బయటకు వస్తుంది. అంటే మనం పెద్ద పెద్ద ఐటమ్స్, వెనకమాల ఐటమ్స్ ఏమైనా తీసుకోవాలంటే మనం లోపలకు ఉంటే కనుక ఖచ్చితంగా మనం దాని గురించి మనం చాలా బాగా ఇబ్బంది పడతాం. అంటే ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను, ఇలా లోపలది ఉన్న ఐటెం మనం తీసుకోవాలి అంటే ఇలాగ చాలా బరువు ఉన్న ఐటెం ఇలా తీసుకోవటానికి చాలా ఇబ్బంది పడతాం. అదే మనం డెఫినెట్గా ఇది ఓపెనబుల్ సిస్టమ్ అయ్యి బయటకు వస్తే కనుక మనం దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇలాగ మనం ఈ ఓపెనబుల్ టచ్ సిస్టమ్ కూడా మనం తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ సింగిల్ టచ్ సెన్సార్ ఓపెనబుల్ టాల్ యూనిట్. ఇప్పుడు మనం చూడబోయేది ఫిఫ్త్ మోడల్ టాల్ యూనిట్, ఫుల్లీ లోడెడ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ విత్ స్టోరేజ్డ్ మోడల్ టాల్ యూనిట్. ఫుల్లీ లోడెడ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ఫుల్లీ లోడెడ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ స్టోరేజ్ టాల్ యూనిట్. సో ఇది ఈ మోడల్ మీరు చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మీరు చూసినట్టే ఇక్కడ దీంట్లో మైక్రోవేవ్ ఉంది. దిస్ ఈజ్ ఇన్బిల్ట్ ఓవెన్. దీంట్లోనే ఆల్రెడీ కిచెన్ను మీరు డిజైన్ చేయించుకునేటప్పుడే ఈ ఓవెన్ మోడల్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే, బుల్టిన్ ఓవెన్ మోడల్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ పర్టికులర్ ప్యాటర్న్లో, సో బుల్టిన్ ఓవెన్ మోడల్ ఓవెన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ బుల్టిన్ ఓవెన్ గ్రిల్లర్, సో ఇలాంటి గ్రిల్లర్ని అండ్ అట్ ద సేమ్ టైమ్ కింద ఒక టైప్ ఆఫ్ గ్రైన్ ట్రాలీ ఆర్ ఎనీ డ్రాయర్ ఫర్ స్టోరేజ్ పర్పస్, ఆర్ పైన వచ్చేసరికి మీరు ఇలా ఓపెన్ షెల్ఫ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగ ఏదైనా యాక్సెసరీ కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇలాగ మనం యాక్సెసరీ ఫిక్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది, లేదు ఓపెన్గా దీంట్లో ఏదైనా షెల్ఫ్ వేసుకుంటే మీకు షెల్ఫ్ అయినా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇలాగ మనం ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏదైనా ఫిక్స్ చేసుకొని ఓవెన్స్ కానీ గ్రిల్లర్స్ కానీ లేకపోతే స్టోరేజ్ యూనిట్స్ కానీ గ్రెయిన్ ట్రాలీస్ కానీ ఇలాంటివి ఫిక్స్ చేసుకొని ఒక టాల్ యూనిట్ని మొత్తం ఇంట్లో ప్లాట్ఫామ్ మీద అక్కడ ఒక ఓవెను అండ్ అక్కడ ఒక మిక్సీ అండ్ అక్కడ ఒక రైస్ కుక్కరు ఇలా ప్లాట్ఫామ్ మీద మొత్తం ఫిల్ చేయకుండా ఇన్బుల్ట్ సిస్టంలో, ఇన్బుల్ట్ ఫ్రిడ్జ్ అలాగే ఇన్బుల్ట్ ఓవెను అండ్ అలాగే ఇన్బుల్ట్ గ్రిల్లరు అలాగే ఇన్బుల్ట్ మిక్సీ ఇలాగ అన్నీ కూడా ఇన్బుల్ట్ సిస్టంలో మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ కాల్ వన్ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫుల్లీ లోడెడ్ టాల్ యూనిట్. ఫ్రెండ్స్, మన టాల్ యూనిట్స్ గురించి ఆల్రెడీ కొన్ని మోడల్స్ చూసాం కదా. మరి వీడియో లెంత్ పెరుగుతున్న కారణంగా మనం ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్లో ఇదే టాల్ యూనిట్స్ గురించి ఇంకొన్ని మోడల్స్ గురించి తెలుసుకుందాం. మరి ఉంటాను మరి ఫ్రెండ్స్, బాయ్. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా స్పేస్ డిజైన్ షోరూమ్ని సంప్రదించండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.